ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. ఎన్నికల సామాగ్రిలోని ముఖ్యమైన బ్యాలెట్ కంట్రోల్ యూనిట్ వీవీప్యాట్లను అధికారులు సిద్ధం చేశారు. బ్యాలెట్ యూనిట్లలో నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల లిస్టును అటాచ్ చేయడంతో పాటు కంట్రోల్ యూనిట్ పనితీరును అధికారులు పరిశీలించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి ముక్కంటి దగ్గర నుంచి మా కరస్పాండెంట్ శివ మరిన్ని వివరాలు అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకి రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏలూరు అసెంబ్లీకి సంబంధించి బ్యాలెట్ యూనిట్లు ఏ విధంగా రెడీ అవుతున్నాయో చూస్తున్నాం. ఇక్కడ ఇటు బ్యాలెట్ యూనిట్ కానీ లేకపోతే కంట్రోల్ యూనిట్లకి సంబంధించి మొత్తం ఈ సామాగ్రిని అంతా కూడా సెట్ చేసుకుంటున్నారు. బ్యాలెట్ యూనిట్కి సంబంధించిన బ్యాటరీలు చెక్ చేస్తున్నారు. వాటిని ఈవీఎంలలో వాటిని సెట్ చేసి బ్యాటరీ పర్సంటేజ్తో పాటుగా వాటి వర్కింగ్ ఎలా ఉందనేది కూడా ఇక్కడ ఈ పోలింగ్కి సంబంధించిన సిబ్బంది ఏ విధంగా చూస్తున్నారనేది కూడా మనం చూస్తున్నాము. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా చాలా పకడ్బందీగా చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందుగానే అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మనతో ఏలూరు అసెంబ్లీ ఆర్ఓ ఉన్నారు ముక్కంటి. సరే ఏంటి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, మొత్తం ఏ విధంగా దీన్ని సెటరేట్ చేస్తున్నారు? భారత ఎన్నికల సంఘం వారు ఇచ్చినటువంటి పోలింగ్ తేదీ 13/5/2024 సందర్భంగా ఈవీఎం మిషన్ని సిద్ధపరచవలసిన అవసరం ఉంది కాబట్టి దాన్నే కమిషనింగ్ అంటాము. ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జూనియర్ కాలేజీలోని కోటదెబ్బలోని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి ఏలూరు కాన్స్టిట్యున్సీకి మొత్తం 213 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయండి. ఆ 213 పోలింగ్ స్టేషన్లకి మనకి అసెంబ్లీకి ఒక సీయూ, ఒక బియ్యూ, ఒక వీవీప్యాట్ కావాలి. అలాగే పార్లమెంట్కి కూడా ఒక సీయూ, ఒక పియూ, బియ్యూ, ఒక వీవీప్యాట్ కావాల్సి ఉంది. ఈ వీటిలో భాగంగా ఈరోజు అసెంబ్లీకి సంబంధించినటువంటి కమిషనింగ్ కార్యక్రమం చేసుకోవటం మొదలుపెట్టాము. మనకు ఉన్నటువంటి 213 పోలింగ్ స్టేషన్లకు గాను 22 సెక్టర్లుగా కాన్స్టిట్యున్సీని విభజించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా 22 సెక్టర్ల యొక్క సెక్టర్ ఆఫీసర్లు, వారి యొక్క రూట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టుకోవడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్కి ఉన్నటువంటి బియ్యూకి బ్యాలెట్ పేపర్ని ఇన్స్టాల్ చేసి అది నిబంధనల ప్రకారం చేస్తున్నారా లేదా, అలాగే కాలం సరిగా ఉన్నాయా లేవో చేసిన తర్వాత దాన్ని మిగతా యూనిట్లకి బియ్యూకి సీయూకి సెట్ చేసిన తర్వాత పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఒక్కొక్క ఓటు వేసి టెస్టింగ్ చేసి మిషన్లు బాగానే పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాత వాటిని స్ట్రాంగ్ రూమ్ పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడాను పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులను అలాగే వారి యొక్క ఏజెంట్ల సమక్షంలో చేయడం జరుగుతుంది. ఎలాంటి సాంకేతికమైన సమస్యలు వచ్చినా కూడాను వాటిని ఎదుర్కోవడం కోసం బెల్ ఇంజనీర్లు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా గత ఎన్నికల్లో చూసాం, కొన్ని చోట్ల పోలింగ్ స్టేషన్లో బ్యాటరీలు మొరాయించడం, ఆ యూనిట్ ఆన్ అవ్వకపోవడం లేదా ఆన్ అయిన యూనిట్ మధ్యలో ఆగిపోవడం, సో వీటికి సంబంధించి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటున్నారు? మరలా అటువంటి సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే దిద్దుబాటు చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మనకి ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల ప్రకారం మన జిల్లాకి నా కాన్స్టిట్యున్సీకి ముగ్గురు బెల్ ఇంజనీర్లని మన జిల్లా కలెక్టర్ గారు ప్రసన్న వెంకటేష్ గారు పురమాయించడం జరిగింది, ఏర్పాటు చేశారు. అలాగే కలెక్టర్ సార్ కూడా ఈరోజు ఈ యొక్క సెంటర్ని విజిట్ చేసి వెళ్ళడం కూడా జరిగింది. ఇక్కడ ఏర్పాట్ల అన్నింటి విషయంలో కూడా ఎలా ఉంది ఏంది, సెక్టరల్ ఆఫీసర్లు పూర్తిగా అవగాహన కలిగి ఉన్నారా, ఏమైనా ఇంకా వాళ్ళకి ట్రైనింగ్ అవసరం అనే విషయంలో కలెక్టర్ సారు ప్రతి సెక్టర్ ఆఫీసర్తో కూడా మాట్లాడారు. అలాగే సాంకేతికమైన సమస్యల విషయంలో కూడా ఏదైనా వస్తే ఎదుర్కోవడానికి బెల్ ఇంజనీర్లు ఉన్నారు, వారు దృష్టిలో పెట్టేసి ఆ సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తున్నామండి. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఏ విధంగా యూనిట్లకు సంబంధించి బ్యాలెట్ పేపర్ని ఏ విధంగా అటాచ్ చేస్తున్నారనేది కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఈ విధంగా బ్యాలెట్కి సంబంధించి అంటే ఇది ఏలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది కాబట్టి ఈ దీనికి సంబంధించినంత వరకు ఈ బ్యాలెట్ యూనిట్ మీద ఆ పేపర్ని అటాచ్ చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్ని అటాచ్ చేసిన తర్వాత మరలా దాని వర్కింగ్ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటుగా పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా తమ ఇక్కడ అంటే ఆ యూనిట్ ఏ విధంగా వర్కింగ్లో ఉంది అనే దాని మీద కూడా, వారు పనితీరు ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా టెస్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఏమన్నా సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా కూడా బీహెచ్ఎల్ నుండి ఇప్పటికీ ఇక్కడికి టెక్నికల్ సిబ్బంది వచ్చారు కాబట్టి ఇక్కడికి ఇక్కడే పరిష్కరించడం జరుగుతుంది. పోలింగ్లో ఎటువంటి అవాంతరాలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని కూడా ఏలూరు ఆర్ఓ ముక్కంటి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ.